అర్థం పర్థం ఉండాలి. ముతిమతి తప్ప ఎవరిస్తే పార్టీ చూస్తూ ఊరుకోదు. తీసి గోడకేసి కొడతాం అట్లా. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవడంటే వాడు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే పిల్లలాట ఆడొద్దు. ఇది పార్టీ, ఓ రాజకీయ పార్టీ, ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంది పార్టీ. జాతీయ నాయకత్వంతో మాట్లాడి పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనికి ఎవ్వరు అతీతులు కాదు, ఎవ్వరు మొనగాళ్ళు కాదు. పిసిసి అధ్యక్షుడు టీవీల ముందు వాన్ బండ కొడతా వీన్ బండ కొడతా నేను అనకపోతే జగ్గారెడ్డిలో వచ్చి మాట్లాడే జగ్గారెడ్డి బీజేపీ వాళ్ళని టీఆర్ఎస్ అని తిట్టుకుంటా కూర్చున్న జగ్గారెడ్డి ఈరోజు మళ్ళీ నీ మీద ఎందుకు అనాల్సి వచ్చింది? అంటే నువ్వు అవకాశం మళ్ళా పార్టీలో, అంటే పార్టీలో ఉండి పార్టీని డామేజ్ చేస్తున్నావా? పార్టీలో నాయకులని డైవర్సన్ చేస్తున్నావా? అంటే ఈయన పార్టీలో ఉండి పార్టీనే ఏం లేకుండా చేస్తున్నావా? ఏం జరుగుతున్నది ఇదంతా? ఇట్లా టెంప్ట్ అయ్యేటోడు పిసిసి పోస్టుకి పనికిరాడు. హనుమంతరావు గారు వెల్కమ్ చెప్పడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఈయన ఒక పొయ్యిండు అనంటే అది పెద్ద తప్పేం కాదు. ఏం తప్పేం ఉందట్లా? హనుమంతరావు గారు ఒక పెద్ద మనిషిగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి వస్తున్నాడు కాబట్టి హనుమంతరావు గారు పోయి రిసీవ్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకున్నట్ల తప్పేముంది? నాకు తెలిసినాడికైతే తప్పైతే లేదు. నేను ఖచ్చితంగా అధిష్టానానికి లెటర్ రాస్తా. ఇట్లా ఆవేశం అయ్యి టెంప్ట్ అయ్యి ఇట్లా నేను నౌకర్లో ఎవరు లేడీడా? ఇక్కడ నీ నౌకర్లు ఎవరు లేడీడా? ఖచ్చితంగా దీని మీద నేను లెటర్ రాస్తా. దీనికి ఆయన రేవంత్ రెడ్డి బేషరతిగా వడ్డింగ్స్ అని వాపసు తీసుకోవాల్సిందే.